దేవుని గన్నామును స్తోత్రములు. ప్రియులైన మీ అందరికీ వందనాలు. ఈ దిన వాక్యం అపోస్తుల కార్యముల గ్రంథము 9:4 చదువుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 9:4. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తరత ఒక స్వరం పలుకుట వినెను అని రాయబడింది. అపొస్తలుల కార్యం 9:9. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటకును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులను స్త్రీలను కనుగొన్నేడలా వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను అని రాయబడింది. ఇక్కడ మనం ఒక్కొక్క వచనం నేను చదివి వివరిస్తాను ఈ అధ్యాయాన్ని. ఏ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని వచనాలు నేను చదివి వివరిస్తాను. ఇక్కడ పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఈ పత్రికలన్నీ రాసి 14 పత్రికలు రాసిన పౌలు సౌలుగా ఉన్నప్పుడు, దేవుని నామం తెలియనప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఆయన ధర్మశాస్త్ర విద్య అభ్యసించాడు. గమలేయలైన సుప్రసిద్ధ యాజకుని యొద్ద ఈయన పేరు పొందిన యాజకుని యొద్ద ఈయన మరి మత సంబంధమైన విద్యను అభ్యసించాడు. ధర్మశాస్త్రం ప్రకారం చాలా నిష్ఠగలవాడుగా బెనియమీను గోత్రికుడుగా ఈయనున్నాడు. పరిసయుడుగా కూడా ఉన్నాడు. ఈయన రోమా పౌరసత్వం గలవాడుగా కూడా ఉన్నాడు. అయితే భక్తిలో, ధర్మశాస్త్రం ప్రకారం భక్తిలో ఉండి యేసుక్రీస్తు అనేది అబద్ధం అనుకుని, యేసుక్రీస్తు దేవుడు అని అనుకోకుండా, ఇదేదో తప్పుబోధ అనుకుని ఆ మార్గంలో ఉన్న వారందరినీ హింసిస్తూ మొదలుపెట్టాడు. ఈ మార్గంలో ఉన్న వారిని హింసిస్తూ మొదలుపెట్టి యేసుక్రీస్తుని కానీ సువార్తను కానీ నమ్మకుండా ఈ సువార్త నమ్మి విశ్వసించి యేసుక్రీస్తుని ప్రార్థిస్తున్న వారందరినీ కూడా హింసిస్తూ, బాధ పెడుతూ, ఈడ్చుకుని పోతూ, ఇంటింటది వచ్చి పురుషుల్ని స్త్రీలను ఈడ్చుకుని పోతూ, జైల్లో పెడుతూ, చంపడానికి కూడా అనుమతిస్తూ, ఈయన నాయకుడిగా కొంత టీంను వేసుకుని ఈ విధంగా చేస్తున్నాడు. దేవుని ప్రజల్ని, రక్షణ పొందిన ప్రజలు హింసిస్తున్నాడు. ఈ 9:9 సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యుల్ని బెదిరించుటకును, హత్య చేయుటయును తనకు ప్రాణాధారం ఇదే పనిగా పెట్టుకున్నాడు. ప్రాణాధారమైన ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులనైను స్త్రీలనైను కనుగొన్నేడలా వారిని బంధించి యెరూషలేమును తీసుకుని వచ్చినట్టు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. అంటే అక్కడ దమస్కులో ఉన్నటువంటి సమాజముల వారు అంటే, వారు అక్కడ ప్రార్థన చేసుకునే సమాజాలు ఉన్నాయి కదా, వారి దగ్గర అధికారపూర్వకంగా యాజకులు, ఇక్కడ ప్రధాన యాజకుల దగ్గర నుంచి పత్రికలు ఇమ్మని అడిగాడు. ప్రధాన యాజకుల దగ్గర పత్రికలు తీసుకుని వెళ్ళి అధికారపూర్వకంగా వెళ్ళి వాడికి అప్పగించి, ఆ మార్గంలో ఉన్న క్రైస్తవులందరినీ, క్రీస్తు నమ్ముకున్న వారందరినీ ఇక్కడ పట్టుకు తీసుకుని రావడానికి, వారిని జైలుకి అప్పగించడానికి, వారిని చంపడానికి అధికారం పొందుకుని, ప్రధాన యాజకుల దగ్గర అధికారం పొందుకుని ఆయన బయలుదేరి దమస్కులో ఉన్న వారిని కూడా తీసుకొస్తానికి వెళుతున్నాడు. అతను ప్రయాణం చేసి దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, దమస్కు ప్రయాణం చేయాలంటే కొన్ని రోజులు ప్రయాణం, ఆయన గుర్రం మీద వారు వెళుతూ ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం చేస్తూ దమస్కు దగ్గర వచ్చేసాడు. ఇక అక్కడ వాళ్ళని కూడా చంపి తీసుకెళ్ళటానికి, హింసించడానికి, బాధ పెట్టడానికి, ఇక్కడ యెరూషలేములో చుట్టుపక్కల ప్రాంతాలు చేసేసాడు. దమస్కులో ఉన్న వారిని కూడా తీసుకొస్తానికి వెళుతున్నాడు. దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను అని వ్రాయబడింది. అని దమస్కు దగ్గరికి వెళ్ళబోతున్నాడు. అంతలో ఆకాశం నుండి ఒక వెలుగు ఆయన చుట్టూ ప్రకాశించింది. అప్పుడు అతడు ఆ వెలుగుకి ఇతడు నేల మీద పడిపోయాడు. పడిపోగానే, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని ఒక స్వరం ఆయనతో వినబడుతుంది. యేసుక్రీస్తు మాట్లాడతాడు అంటే ఎలా మాట్లాడతాడు, అలా మాట్లాడదు, ఎలా మాట్లాడతారని చాలామంది మాట్లాడతారు. ఒకవేళ మాట్లాడే అనుభవం లేని వారు మాకు అనుభవం లేదేమో అనుకోరు. వాళ్ళతో దేవుడు మాట్లాడలేదు కాబట్టి ఎవరితో మాట్లాడరు అనుకుంటారు. అది చాలా రాంగ్.
దేవుడు స్వరంతోనూ మాట్లాడతాడు, అంతరంగుల నుంచి మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, బోధకుల ద్వారా మాట్లాడతాడు. అప్పుడు మనకి ఏది అవసరమో ఆ విషయాన్ని దేవుడు మాట్లాడతాడు స్పష్టంగా, తేడా లేకుండా. మనం ఏ విషయానికి మందనపడుతున్నా ఆ విషయాన్ని దేవుడు రూఢిగా మనతో, దేవుని బిడ్డలతో, దేవుని విశ్వాసులతో దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ తన ప్రజలను హింసిస్తాక వెళుతున్న సౌలుతో దేవుడు మాట్లాడుతూ, సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరం పలుకుటి వినెను. ప్రభువా నీవెవడమని అతడు అడుగగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును, లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలను అది నీకు తెలుపబడినని చెప్పాను. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, నీవు హింసించున్న యేసు నేను, ప్రభువా నువ్వు ఎవడవి అంటున్నాడు. అంటే నీవు హింసించున్న యేసుని అని చెప్పాడు. యేసు నామలో ఉన్నవారిని కదా హింసిస్తున్నాడు. యేసుని ఎప్పుడు హింసించాడు అంటే యేసు క్రీస్తు శిరసై ఉండగా సంఘం ఆయన శరీరమై ఉంది కాబట్టి సంఘాన్ని హింసించిన వారు యేసుక్రీస్తుని హింసించినట్లే. ఎందుకంటే ఆయన శరీరాన్ని హింసిస్తే హింసించినట్లే కదా. సంఘాన్ని హింసించిన వారు, సంఘానికి మేలు చేసిన వారు యేసుక్రీస్తుకి మేలు చేసినట్లే. సంఘ అభివృద్ధికి ప్రయాసపడేవారు యేసుక్రీస్తు కొరకు ప్రయాసపడినట్లే. సంఘంలో గొడవలు చేసేవారు, సంఘంలో అల్లరి లేపేవాళ్ళు, అనైక్యతతో ఉండేవారు, పోట్లాడుకునేవారు యేసుక్రీస్తులనే సంఘాన అనే శరీరాన్ని చీలుస్తున్నవారు వాళ్ళు. అందుకే సంఘంలో గుంటనక్కలు జాగ్రత్తగా, ద్రాక్ష తోట నుంచి చెరిపే గుంటనక్కలను జాగ్రత్తగా పట్టుకుని అని రాయబడింది. ద్రాక్ష తోట సంఘం అయితే గుంటనక్కలు అంటే సంఘాన్ని చెడగొట్టేవాళ్ళు, సంఘంలో విభేదాలు పుట్టించేవారు, సంఘంలో వ్యతిరేకతలు పుట్టించేవారు, సంఘంలో కల్లోలాలు పుట్టించేవారు, సంఘంలో విరుద్ధ భావాలు రేపేవాళ్ళు, పోట్లాడేవాళ్ళు. కొంతమంది అయితే ఏదో ఒకటి శరీర అవసరతల కోసం వచ్చి సంఘాన్ని కలవరపరిచేవారు. ఇదంతా కూడా సంఘానికి కీడు చేస్తే యేసుక్రీస్తు కీడు చేసినట్లే. సంఘ క్షేమాభివృద్ధికి, సంఘ అభివృద్ధికి ప్రయాసపడితే యేసుక్రీస్తుకి మేలు చేసినట్లే. ఎందుకంటే సంఘం ఆయన శరీరం. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రభువా నీవెవడమని అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును అంటున్నాడు. సంఘ క్షేమాభివృద్ధికి, సంఘ అభివృద్ధి కొరకు, సంఘంలో ఆత్మల సంపాదన కొరకు, సంఘం ఐక్యత ఉండటం కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కొరకు, సంఘ అభివృద్ధి కొరకు అనేక కుటుంబాలు కట్టబట్టకు ఎవరైతే ప్రయాసపడతారో వారు యేసుక్రీస్తు కొరకు ప్రయాసపడినట్లే. కాబట్టి ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను నీవు హింసించుచున్న యేసును అంటే సంఘాన్ని హింసిస్తే యేసుని హింసించినట్లే అని చెప్పాను. కాబట్టి ఈ మాట చెప్పి ఏ నామాన్ని బట్టి ప్రార్థన చేసేవారిని హింసిస్తున్నాడో ఆ నామం గల దేవుడు చెప్తున్నాడు, నీవు హింసించున్న యేసు నేను, నేను ఎవరిని అనుకున్నావు అని చెప్తున్నాడు. లేచి పట్టణంలోనికి వెళ్ళము అంతే, ఇంకేమీ సౌలు మాట్లాడకమే దేవుడే చెప్తున్నాడు. లేచి పట్టణంలోనికి వెళ్ళము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడినని చెప్పాను. ఎందుకంటే తల్లి గర్భంలో పిండాకృతి కాకృతమే తన సేవకుల్ని ఆయన ఏర్పరచుకున్నాడు, తన పరిశుద్ధుల్ని కూడా ఆయన ఏర్పరచుకున్నాడు. సంఘ క్షేమాభివృద్ధి కొరకు వారిని ఏర్పరచుకున్నాడు కాబట్టి తల్లి గర్భంలో పిండాకృతి కాకృతమే పౌరులు కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి, ఈ సౌలను కూడా ఏర్పరచుకున్నాడు కాబట్టి ఎంతవరకు హింసిస్తాక అనుమతి ఇచ్చాడు దేవుడు. కానీ సంఘాన్ని హింసించి చాలామంది పరిశుద్ధులను చంపడానికి కూడా దేవుడు అనుమతి ఇచ్చాడు సౌలుకి. కానీ ఈ సమయంలో ఆయన సమయం వచ్చింది. ఇప్పుడు ఆయనతో మాట్లాడుతున్నాడు, నేనేం చేయను అని అడగ క్రితమే నువ్వు లేచి పట్టణంలోకి వెళ్ళు, నువ్వు అక్కడ ఏం చేయాలో నీకు తెలుపబడద్దు అని చెబుతున్నాడు. దేవుడికి ఆజ్ఞాపిస్తున్నాడు సౌల్ని. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి కానీ ఎవరిని చూడక మౌనులై నిలబడిది. ఆ స్వరం వాళ్ళు విన్నారు, ఆ వెలుగు చూశారు, ఆ స్వరం వాళ్ళు విన్నారు, ఎవరిని చూడకుండా మౌనంగా నిలబడ్డారంట. సౌలు నేల మీద నుండి లేచి కనులు తెరిచిన ఏమీ చూడలేకపోయాను, ఎందుకంటే ఆ వెలుగు వచ్చింది కదా, ఇంకప్పటి వరకు నా పొరలు రాలిపోయినాయి అన్నమాట. ఆ పొరలు ఉన్నాయన్నమాట, పొరలు పట్టేసినాయి అప్పటి వరకు, అందుకే గుడ్డివాడైపోయాడు. చూడండి, దేవుని వ్యతిరేకించేవారు, దేవుడు లేడనేవాళ్ళు, దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, దేవుడు ఎక్కడున్నాడని దేవుడు మాట్లాడితే ఇష్టపడిన వాళ్ళు, వారిలో ఉన్న దురాత్మలు వారిని ఆ విధంగా చేస్తాయి. వారు కాదు, వారి మంచి మనుషులందరూ మంచివాళ్లే, కానీ వారిలో ఉన్న దయ్యాలు కీడు చేస్తాయి. ఆ దయ్యాలకి దేవుని మాటలు కానీ, దేవుని స్వరం కానీ, దేవుని రక్తం కానీ, దేవుని నామం కానీ, దేవుడు చేసే అద్భుతాలు మహత్కార్యములు కానీ ఆ దయ్యాలకి ఇష్టం ఉండదు. కాబట్టి ఆ దయ్యాలలో
బిగబట్టుకుని ఉన్నవారు, కఠినపరచుకుని ఉన్నవారు ఆ దయ్యాల్ని వారిలో ఉండి మాట్లాడుతున్న వారికి తెలియదు, కానీ వారు మాట్లాడతారు దేవునికి విరుద్ధంగా. వాళ్ళకి తెలియదు కదా అని వాళ్ళు అనుకోరు, కానీ వాళ్ళు వారికి మించి మాట్లాడుతూ ఉంటారు. వారికి తెలియని వారు నరమాత్రులని గ్రహించుకోలేని వారు ఉంటారు. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే ఏమీ చూడలేకపోయాను కనుక వారు అతని చెయ్యి పట్టుకుని దమస్కులోనికి నడిపించిరి. అతను 3 దినములు చూపులేక అన్నపానములు ఏమీ పూడ్చుకొనకుండెను. అప్పటి వరకు దేవునికి విరుద్ధంగా ఉన్నవాడు ఈ పౌలు, ఈ సౌలు అప్పటి వరకు దేవునికి విరుద్ధంగా నిలబడినవాడు. ఇప్పుడు దేవుడు మాట్లాడేసరికి ఆ వెలుగుకి కళ్ళు కనపడలేదు. అక్కడ తనతో పాటు ఉన్నవారు నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళారు అక్కడికి. 3 రోజులైన అన్నపానములేమి పుచ్చుకొనకుండా ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. 10వ వచనం 9వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కు అన్నయ్య అని ఒక శిష్యుడుండెను. ప్రభు దర్శనమందు అన్నయ్య అని అతని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను నిన్ను. అందుకు ప్రభు, నీవు లేచి తిననబడిన వీధికి వెళ్ళి యోధాను వాని ఎంట తార్చబడిన సౌలు అని వాని కొరకు విచారించము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అన్నయ్య అని ఒక మనుష్యుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులు ఉంచుట చూచి ఉన్నాడని చెప్పాను. ప్రభు చెబుతున్నాడు అక్కడ ఆ ఊర్లో దమస్కులో అనని అని ఒక శిష్యుడు ఉన్నాడు. ఆ శిష్యుడు దర్శనంలో ప్రభు అన్నయ్య అని పిలిచినప్పుడు, ప్రభు ఇదిగో నేనున్నాను అన్నాడు. అన్నప్పుడు, నీవు లేచి తిన్న అనబడిన వీధికి వెళ్ళి యోధాను వాని ఇంట తార్చబడిన సౌలను వాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ప్రార్థన చేయుచున్నాడు అని చెప్పాడు. అందుకు అననయ్య, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారం పొంది ఉన్నాడని ఉత్తరమిచ్చాను. అందుకు ప్రభు, ఆయన ఇక్కడ నీ ప్రజలకి యెరూషలేములు చాలా కీడు చేశాడు, ఇక్కడ కూడా ప్రధాన యాజకుల వల్ల అధికారం పొందుకుని ఇక్కడ వాళ్ళని కూడా లాక్కెడతాకు వచ్చాడని ఇతని గురించి విన్నానని చెప్పినప్పుడు ప్రభు చెబుతున్నాడు అననయ్యతో. అందుకు ప్రభు, నీవు వెళ్ళము, అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇస్రాయేల్ ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలెనో నేను ఇతను చూపుతున్నాను. అతనితో చెప్పని వెళ్ళు, ఈయన నేను ఏర్పరచుకున్న సాధనం, ఈ నా నామం నిమిత్తము అన్ని జనుల ఎదుట, రాజుల ఎదుట, ఇస్రాయేల్ ఎదుట నా నామం భరించుటకు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామం కొరకు ఎన్ని శ్రమలు అనుభవిస్తాడో నేను అతను చూపిస్తానని అననీయతో ప్రభువు చెప్పాడు. 17వ వచనం అన్నయ్య వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభుని యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. ఇక్కడ మనం చూస్తే అప్పటి వరకు శత్రువు ఉన్న సౌల్ని అననీ అంటున్నాడు, సౌలా సహోదరుడా అంటున్నాడు. అప్పటి వరకు సంఘానికి విరుద్ధంగా, సేవకులకు విరుద్ధంగా, యేసుక్రీస్తుకు విరుద్ధంగా మాట్లాడినవాడు రక్షణ పొందగానే మనకు సహోదరుడు అవుతాడు. పరిశుద్ధులకి సహోదరుడు అవుతాడు, సేవకులకు కూడా అతడు సహోదరుడు అవుతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారందరం మనం సహోదరులమి. మనకి కులభేదం, మతభేదం, ధనభేదం, ఉన్నవాడు లేనివాడు అని భేదం, రంగు భేదం మనకు ఉండదు. కాబట్టి మనం దేవునితో సహవాసం కలవారం, దేవుని రక్తంలో కడగబడిన వారం, ఒక రక్తంలో కడగబడిన వారం. కాబట్టి ఒక అన్నదమ్ముల కంటే కూడా ఎక్కువైన అనుబంధం మంది. కాబట్టి సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్పులు నీకు కనబడిన ప్రభుని యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందాను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడాను. ఎప్పుడైతే నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మ నింపడి నన్ను పంపి ఉన్నాడని చెప్పాడో అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా
దృష్టి కలిగి లేచి బాప్తిస్మ పొంది అప్పటి వరకు ఉన్న పాప పొరలన్నీ రాలిపోయినాయి. అహంకార పొరలు, దేవునికి విరుద్ధమైన పొరలు, దేవునికి వ్యతిరేకంగా చేసిన కార్యములన్నీ రాలిపోయినాయి. ఆ పొరలన్నీ రాలిపోగానే మరలా దృష్టి పొంది బాప్తిస్మ పొంది ఆహారం పుచ్చుకుని బలపడ్డాడు. ఇక ఆలస్యం చేయలేదండి. అప్పటి వరకు దేవుని నామం తెలియక అలా చేశాడు. కానీ అందుకే అంటాడు, అవిశ్వాసం వలన చేశాను, పాపుల్లో ప్రధానమైన వాడిని అవిశ్వాసం వలన తెలియక చేశాను, కాబట్టి క్షమించబడ్డాను, కనికరించబడ్డాను అంటాడు. పెమ్మట దమస్కులో ఉన్న శిష్యులతో కూడా కొన్ని దినములుండెను. అక్కడే ఉన్నాడు, అక్కడ శిష్యులు రక్షణ పొందిన బిడ్డలతో కొన్ని దినాలు ఉన్నాడు. వెంటనే సమాజ మందిరముల్లో ఏసే సమాజ మందిరంలో యూదులు కొడుకునేది అది. యేసుక్రీస్తుని అంగీకరించిన వాళ్ళు వెంటనే సమాజ మందిరంలో ఏసే దేవుని కుమారుడని వాళ్ళు ధర్మశాస్త్రం చదువుకుంటారు, ఆరాధనకు వెళ్తారు సమాజ మందిరంలో. కానీ యేసుక్రీస్తుని వారు అంగీకరించలేదు. కొంతమంది అంగీకరించినట్టు ప్రత్యేకించబడ్డారు. వెంటనే పౌలు భక్తుడు కొన్ని దినాలు అక్కడ ఉన్న తర్వాత వెంటనే సమాజ మందిరంలో ఏసే దేవుని కుమారుడని ఆయనను గూర్చి ప్రకటించుచూ వచ్చెను. వినిన వారందరూ విభ్రాంతి నుండి యెరూషలేములో ఈ నామం బట్టి ప్రార్థన చేయువారిని నాశనం చేసిన వాడు ఇతడే కాడా, వారిని బంధించి ప్రధాన యాజకుల వద్దకు కొనిపోవటం ఇక్కడికి కూడా వచ్చి ఉన్నాడని చెప్పుకొనిరి. ఈయనే కదా వాళ్ళందరినీ బంధించి ఇబ్బంది పెట్టాడు, బంధించి ఇక్కడ వాళ్ళని కూడా తీసుకెళ్తాకు వచ్చాడని చెప్పుకున్నారు. అయితే సౌలు మరి ఎక్కువగా బలపడి ఈయనే క్రీస్తు అని రుజువుపరచుచు దమస్కుల కాపురుని యూదులను కలవరపరచెను. ఆయనను ఇంకెక్కువగా బలపడిన ఈయనే క్రీస్తు, ఎందుకంటే ఈయన ధర్మశాస్త్రం బాగా ఎరిగినవాడు, ఇప్పుడు ప్రభు కూడా తెలిసాడు కాబట్టి ధర్మశాస్త్రాన్ని గురించి క్రీస్తుల నెరవేర్పు గురించి ఆయన బోధిస్తూ ప్రకటిస్తూ ఆయన యూదుల్ని కలవరపరిచాడు. దమస్కులో కాపురం యూదుల్ని కలవరపరిచను. అనేక దినములు గతించిన పిమ్మట యూదుల్ని అతను చంప ఆలోచింపగా, ఎందుకంటే విశ్వాసం లేని యూదులు, యేసుక్రీస్తుని నమ్మని యూదులు, ధర్మశాస్త్రం ప్రకారం ఉన్న యూదులు పౌలు ఇక యేసుక్రీస్తు వైపు మారేడు కాబట్టి ఆయన చంపాలని వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇప్పటి వరకునేమో యేసుక్రీస్తు మార్గంలో ఉన్న వారిని పౌలు చంపాలనుకున్నాడు. యేసుక్రీస్తు మార్గంలోకి పౌలు వచ్చిన తర్వాత పౌలను చంపాలనేమో ఇప్పుడు ధర్మశాస్త్రం ప్రకారం ఉన్న యూదులు అనుకుంటున్నారు. ఆలోచింపగా వారి ఆలోచన సౌలునకు తెలియవచ్చను. వారు అతని చంపవల్ని రాత్రింబవళ్ళు ద్వారముల యొద్ద కాచుకొని చుండరి. కనుక అతని శిష్యులు రాత్రివేళ అతని తీసుకుని పోయి గంపలో ఉంచి గోడ గుండా అతనిని క్రిందికి దింపిరి. ఎందుకంటే వాళ్ళు కాపు పెట్టి పగలో రాత్రి కూడా ద్వారాల దగ్గర ఎప్పుడు దొరుకుతాడు చంపేద్దామని రెడీగా ఉంటే, ఆ శిష్యులంటే విశ్వాసులు, దేవుని నామం తెలిసిన వారందరూ ఉన్నారు కదా అక్కడ, వారందరూ ఏం చేస్తారంటే ప్లాన్ చేసుకుని ఈయన్ని ఆ ద్వారాల గుండా పంపించకుండా ఈయన చంపేస్తారని గంపల గుండా కిటికీ గుండా దించి గోడ మీద నుంచి దించి ఆయన్ని తప్పించుకున్నట్టు చేశారు. అతడు యెరూషలేములోకి వచ్చి శిష్యులతో కలుసుకుంటూ యత్నం చేశాను. కానీ అతడు శిష్యుడని నమ్మక అందరినూ అతనికి భయపడ్డారు. ఎందుకంటే ఇక్కడ యెరూషలేములో కూడా చాలా సంఘాన్ని హింసించాడు, బాధపెట్టాడు కదా, కాబట్టి వారు కూడా నమ్మలేదు, వాళ్ళు కూడా భయపడ్డారు. అయితే బర్నబా అతన్ని దగ్గరకు తీసి అపొస్తలులకు తోడుకొని వచ్చి, బర్నబా అప్పటికే తన పొలాలమ్మి అపొస్తల పాదముల వద్ద పెట్టినవాడు. మరి బర్నబా అపోస్తులు ఆయన్ని హెచ్చరిక పుత్రుడని పేరున్న బర్నబా అని పేరు, ముందు ఆయన పేరు యోసెఫ్. అయితే వీరు హెచ్చరిక పుత్రుడని పేరు పెట్టి బర్నబా అని పేరు పెట్టారు, అపోస్తులే పెట్టారు ఈయన పేరు. ఈయనకి అపోస్తుల దగ్గర మంచి పేరుంది. ఈయన కూడా ఒక అపోస్తుడే బర్నబా. కాబట్టి ఈయన ప్రభువును చూశాడు దారిలో, ప్రభు ఈయనకు ప్రత్యక్షం అయ్యాడు, ఈయన మారిపోయాడని చెప్పి ఆయన తోడుకుని వెళ్ళి అపోస్తుల ఏదో తోడుకుని వెళ్ళి అతన్ని త్రవలో ప్రభుని చూశానని, ప్రభు అతనితో మాట్లాడని, అతడు దమస్కులోను యేసు నామమును బట్టి ధైర్యంగా బోధించనని వారికి వివరముగా తెలియజేపరచను. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాషను మాట్లాడు యూదులతో మాట్లాడుచు తర్కించుండెను. వారు అతన్ని చంప యత్నం చేసిరి. కానీ సహోదరులు దీన్ని తెలుసుకొని అతని కైసరికి తోడుకొని వచ్చి తార్సునకు పంపిరి. ఇక్కడ మనం చూసినట్లయితే పౌలు అక్కడి నుంచి సువార్త ప్రకటించడం స్టార్ట్ అయ్యి అనేక 3 సువార్త దండయాత్రలు అనేక దేశాల్లో సువార్త ప్రకటించినట్లుగా చూస్తున్నాం. తాను ఎస్సే దేవుడని, ఎస్సే క్రీస్తే దేవుని కుమారుడు అని ఆయన ప్రకటిస్తూ, ధర్మశాస్త్రంలో చెప్పబడింది, ప్రవక్తలు చెప్పింది ఎవరో ఆయనే ఈ యేసు క్రీస్తు అని చెప్పి రుజువులు పరుస్తూ ఆయన అనేక సువార్త దండయాత్రలు చేస్తూ
మరి బైబిల్లో నిజంగా బైబిల్నే నిర్దేశించి బైబిల్లో గ్రంథాలు నిర్దేశించి సంఘాలు ఎలా ఉండాలో దాని కట్టడలు దాని నియమాలన్నీ కూడా ప్రకటించింది పౌలు భక్తుడు. ఆయన బైబిల్లో 14 పత్రికలు రాశాడు. మరి అవే ఇప్పుడు ప్రమాణంగా సంఘాలకు ఉన్నాయి. బైబిల్లో రాయవలసిన బైబిల్ విశ్వాసులు రక్షణ పొందిన వారు తీసుకోవలసిన అనుసరించవలసిన మార్గాలు సూచనలు క్రమాలు మరి ఏమేమి చేయాలో అవన్నీ కూడా ఆయన పత్రికలో వివరంగా ఆయా సంఘాలకు ఆయన రాశాడు. అనేక సంఘాలు కట్టాడు. దేవుని కొరకు అనేక సార్లు అపరిమితంగా దెబ్బలు తిన్నాడు. అనేక శ్రమలు అనుభవించాడు. చాలా బాధలు పడ్డాడు దేవుని కొరకు. అనేక దెబ్బలు తిన్నాడు. అనేక అపాయాలు ఎదుర్కొన్నాడు. కొరింథీ పత్రికలో రాస్తాడు తను ఎన్ని బాధలు పడ్డాడు. అన్ని బాధలు పడ్డను సిగ్గుపడక ఈ ఊర్లో కొడితే ఇంకో ఊరికి వెళ్ళిపోయి అక్కడ ప్రకటిస్తాడు. అక్కడ కొడితే అక్కడ ఇంకో చోటుకి వెళ్ళిపోయి ప్రకటిస్తాడు. ఆ విధంగా సంఘాలు అనేకం కట్టి చివరికి దేవుని కొరకు అద్దింట్లో ఉండి కూడా జైల్లో ఉండి కూడా పత్రికలు రాశాడు. ఆ సంఖ్యలో ఉండి కూడా పత్రికలు రాశాడు. మరి జైల్లో ఉండి కూడా ఆయన పత్రికలు రాశాడు. సంఘాలని బలపరిచాడు. చివరికి ఆయన అద్దింట్లో ఉండి సువార్త ప్రకటించాడు. నీరో చక్రవర్తి దినాల్లో ఆయన్ని ఖడ్గంతో చంపుతారని ఆయనకి తెలిసి సువార్త ప్రకటించినందుకే రాజుల ఎదురు కూడా నిలబడి సువార్త ప్రకటించాడు. అయితే ఆయన అనేక ప్రయాణాలు కూడా చేశాడు. అయితే తన 2 సంవత్సరాలకు మెడ కట్ చేస్తారని తెలిసి కూడా ఆయన అద్దెంట ఉంటూ తన ఇద్దరు వచ్చిన వారిని అందరూ సన్మానిస్తూ సువార్త బోధించాడు. అనేక మంది శిష్యులను ఏర్పాటు చేసి లక్షల మంది రక్షణ పొందినట్లుగా పౌలు భక్తుడు పరిచర్య ద్వారా లక్షల మంది రక్షణ పొందారు. చాలా సంఘాలు కట్టబడిని ఆఖరికి తన్ని రథానికి కట్టి ఈడ్చుకెళ్తూ నీరో చక్రవర్తి చంపటాకి వెళుతున్నప్పుడు కూడా రథం ఆయా మూలలో ఆపి అట్టహాసంగా ఆపుతున్నప్పుడు ఆ సంఖ్యలు ఏడవబడుతూ కూడా సువార్త ప్రకటించాడంట పౌలు భక్తుడు చెప్తారు. ఆ రీతిగా వెళ్ళి ఆయన్ని దేవుని కొరకాయ హత్సాక్షి అయినట్లు చూస్తున్నాం. పిలిపి పత్రిక 4:4 అంటాడు, ప్రభునందు ఆనందించుడి అన్ని శ్రమంలో ఉండి కూడా ఆయన చనిపోతాడని తెలుసు కూడా ప్రభునందు ఆనందించుడి మరల చెప్పుదును ఆనందించుడి అని చెప్తాడు. మీ సహనము సకల జనులకు కనపడనియుండి అంటాడు. ప్రభు సమీపంగా ఉన్నాడు, దేని గురించి చింతపడు కానీ మీ చింత యావత్తు ఆయన మీద వేయడని చెప్తాడు. నేను ఏదో దొంగనైనట్టుగా నేను సంఖ్యలో బంధించబడి ఉన్నాను అంటాడు. నేను క్రీస్తుని పోలు నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్తాడు. తను సువార్త ప్రకటించినా సరే విశ్వాసుల దగ్గరకు వచ్చే కానుకలు ఇవి తీసుకుంటే సువార్తకు ఆటంకం అవుద్దేమోనని, ఎందుకంటే అప్పుడే సంఘాలు తను కొత్తగా కడుతున్నాడు కాబట్టి తానే డేరాలు కుట్టుకుంటూ కష్టపడి పనిచేస్తూ తను తనతో వారు ఉన్నవారు పోషణ చేసుకుంటూ సువార్త ప్రకటించినట్టుగా చూస్తాం. సువార్త కొరకు తన రక్షణ పొందిన బిడ్డలందరూ కూడా నా సువార్తకు మీరే పత్రికలు కాదా, మీరే కదా నాకు కిరీటం అంటాడు. ఆ రీతిగా సంఘాలని ఆయన వారి కొరకు ఎంతో ప్రసవేదన పడుతూ వారిని నేను కన్నాను, నేను సంఖ్యలో కూడా కన్నానంటాడు. ఆ విధంగా ఆ సంఘాలను కడుతూ అనేక ఆత్మలకు తండ్రిగా ఉంటూ నా కుమారుడా నాకు అని పిలుస్తాడు రక్షణ పొందిన వారిని. తన స్వార్థ ద్వారా రక్షణ పొందిన నా కుమారుడా, నా నిజమైన కుమారుడా అని వారిని సంబోధిస్తాడు. ఆ రీతిగా ఒక తండ్రి వలె ఒక తల్లి వలె సంఘ బిడ్డల మీద వాత్సల్యత గలవాడుగాను ఖండించాల్సి వచ్చినప్పుడు గద్దించాల్సి వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గద్దిస్తాడు. బెత్తం పట్టుకుని మీద్దకు రావాలా, మీకు సిగ్గుగలగాలని నేను రాస్తున్నానంటాడు. ఖండించేటప్పుడు ఖచ్చితంగా ఖండించాడు, ప్రేమించేటప్పుడు ప్రేమించాడు, హెచ్చరించేటప్పుడు హెచ్చరించాడు. మరి అన్ని విధాలుగా ఒక తల్లిగా తండ్రిగా కూడా వాత్సల్యత చూపాడు. మీరు ఇంకా మీ గురించి నాకు ఇంకా ఎటుతోస ఉన్నాను, ప్రసవేదన కలుగుతుంది, మీకు ఇంకా క్రీస్తు రూపం రాలేదంటాడు. ప్రతి ఒక్కరిని సంపూర్ణులుగా చేసి నేను క్రీస్తుకు అప్పగించాలంటాడు. ఈ రీతిగా అనేక విధమైన బోధలు చేసి వారిని అందరినీ ఎవరినైనా సంపాదించడం వారి వల్లే నేనున్నానంటాడు. అనేక దెబ్బలతో అనేక చోట ఈడ్చారు, కొట్టారు, రక్తం కారేటట్టు కొట్టారు. ఎన్ని అవమానాలు పొందినను సువార్త కొరకు ఇంకెప్పుడు వెనక్కి తిరగలేదు. దేవుని కొరకు నమ్మకంగా నమ్మకమైన సాక్షిగా విశ్వాసాన్ని కాపాడు నా పరుగును కడముట్టించిన విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు ఇక జీవక్రీటం ఉందని చెప్తాడు. కాబట్టి అంత చక్ర సాక్ష్యం కలిగి తెలియక అవిశ్వాసంలో పాపం చేశాడు. కానీ దేవుని యొద్దకు వచ్చినాక దేవుని పిలుపుకి తగిన ఉన్నతమైన బహుమానం పొందాలని గురి యొద్దకే పరిగెత్తున్నానంటూ తను గురి యొద్దకు పరిగెత్తాడు. ఎన్ని దేవుణ్ణే గురిగా పెట్టుకుని దేవుణ్ణి పోలి నడుచుకుని క్రీస్తు అయితే ప్రజలు రక్షించడం కొరకు వారి పాపాల నిమిత్తం శ్రమపడ్డాడు. కానీ పౌలైతే
ప్రభువులో ఇంకా కొదువైన దెబ్బలు నిందింటున్నాను అంటాడు. అంటే ఆయన సంఘం రక్షణ కొరకై ప్రభు శ్రమలు పడ్డాడు, హింసపడ్డాడు, సిలువ మరణం పొందాడు. పౌలైతే ఆ సంఘాలని స్థిరపరచుటకు, ఆ ప్రజల్ని ఆ రక్షణ మార్గంలో నడిపించటకైనా ఈ శ్రమలను బాధలు అనుభవించాడు. ఇటువంటి శ్రేష్టమైన భక్తుని మనం ఎక్కడా చూడం. ఎంతమంది భక్తుల్లో కంటే కూడా బహుశ్రేష్టమైన భక్తుడిగా, అపోస్తులు కంటే కూడా ఎక్కువగా ప్రయాసపడినవాడుగా పౌలు భక్తుడు దేవునిలోకి వచ్చాక ఆ విధంగా దేవుని కొరకు ప్రయాసపడ్డాడు. ఇదంతా పౌలు జీవితం అంతా మనకు మాదిరి. పౌలు జీవితం అంతా మనం విశ్వాసులైన వారు, సేవకులైన వారు అనుభవించుకోవటానికి చాలా మాదిరైన జీవితం ఆయన జీవించి వెనకాలతనం వారికి మాదిరిని వదిలిపోయినట్లుగా చూస్తున్నాం. మనం కూడా విశ్వాసమైన సేవకులమైన మన వెనక తరం వారి కొరకు మనం మాదిరి ఉంచిపోవాల్సిన వారం విన్నాం, మాదిరిగా జీవించవలసిన వారు, మాదిరి ఉంచిపోవాల్సిన వారం విన్నాం. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నామో, ఏం మాట్లాడుతున్నాం, ఏం ప్రవర్తిస్తున్నాం, ఏం మాట్లాడుతున్నామో, ఎలా జీవిస్తున్నామో మనం గుర్తెరిగి మన ఆత్మీయ జీవితాన్ని సరైన రీతిలో కట్టుకుంటూ దేవుని నామానికి తగినట్లుగా మన మాటలు, మన క్రియలు, మన చూపు, మన బ్రతుకు, మన అనుదిన జీవితము మాదిరిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వారిలోనే దేవుడు ఆనందించబడి ఉన్నాడు. దేవుని కొరకు ఉపయోగపడే పాత్రలుగా పౌలు భక్తుని వలె అనేక కుటుంబాలు, అనేక జీవితాలు కట్టబడినట్లుగా, అనేక ఆత్మలు కట్టబడినట్లుగా, నీ వంతులు నీకు ఇచ్చిన నోరులో, నీకు ఇచ్చిన సాక్ష్యంలో, దేవుడు నీకు చేసిన మేళ్ళలో నీవు లోకానికి క్రీస్తును ప్రకటించి సంఘ అభివృద్ధి కొరకు నీవు నేను ప్రయాసపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి వారిలో దేవుడు ఆనందించబడై ఉన్నాడు. మరి వాక్యం ఉంటున్న బిడ్డలు, మనల్ని ఎందుకు దేవుడు రక్షించుకున్నాడో, ఎందుకు మనల్ని పోషిస్తున్నాడో, సంరక్షిస్తున్నాడో, ఎందుకు ఈరోజు సజీవంగా ఉంచాడో, ఎందరో చనిపోతున్నాడో, మనల్ని ఎందుకు సజీవులు చూస్తున్నాడో గుర్తెరిగి మన ఆత్మీయ జీవితాన్ని సరిగా కట్టుకుందాం. అట్టి కృప వాక్యం ఉంటున్న బిడ్డలకి దేవుడు దయచేయనుగాక, దేవుడు మిమ్మల్ని దీవించనుగాక. ప్రార్థించుదాము. ప్రీతండ్రి పరిశుద్ధుడా, మీ కొందనాలు స్తోత్రాలు. వాక్యంపై మీ అభిషేకం ఉంచండి, మీ ఆత్మతో ప్రభ నింపండి. ప్రజలు వినుటకు, అనేకులు వినుటకు సహాయం చేసి రక్షణ లేని వారికి రక్షణ ఇవ్వండి. రక్షణ పొందిన వారికి నీ కొరకు ఏ విధంగా ప్రయాసపడాలో, ఏ విధంగా జీవించాలో నేర్పండి. వారి వ్యక్తిగతంగా మంచి జీవితం జీవిస్తూ అనేక ఆత్మలు రక్షణార్థమై వారు వాడబడే పాత్రలకు వారిని చేయండి. అన్ని విషయాల్లో సంఘాన్ని దీవించి, సంఘ బిడ్డలందరినీ దీవించి, వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాలని, వారి వ్యక్తిగత జీవితాలు మీరు ఆశీర్వదించి మీరే ఘనత మహిమ ప్రభావం పొంది దీవించమని మీ చేతికి అప్పగిస్తూ యేసు పరిశుద్ధనామను బట్టి అడిగి వడుకొచ్చున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించడం గాక, దేవుని కృప మీకు తోడై ఉండడం గాక, ఆమెన్.